మెట్రో వల్ల కారిడార్ల వెంట ఉన్న చిన్న చిన్న దుకాణదారులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ లో రోడ్ల వెంట ఉన్న దుకాణాలు, బ్లూసీ హోటల్కు దగ్గరలో నిర్మించిన ఈస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే గల షాపులు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. స్టేషన్ పక్కనే ఉన్న దుకాణాలకు అడ్డంగా గ్రిల్స్ ఫిక్స్ చేసేశారు. దాంతో జనమంతా రోడ్డుపై నడుస్తున్నారు. దీంతో షాపింగ్ చేసే అవకాశం లేక ప్రజలు వెళ్లిపోవడంతో దుకాణదారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమైంది. జనమంతా కూడా హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. అయితే మెట్రో కారిడార్లో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఇంతకాలం ఎంతోమంది ఇక్కడ షాపులు పెట్టుకున్నారు రోడ్లపైన, వాళ్ళ బిజినెస్లు అన్నీ కూడా పడిపోయాయని చెప్పి ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏందని ఒకసారి మనం పరిశీలిస్తే, రోడ్డుకు ఇరువైపులా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ బారికేడ్స్ మొత్తం కూడా వెల్డింగ్ చేసి వేసేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే జనమంతా కూడా ఇదివరకు రోడ్ల పక్కన ఉన్నటువంటి షాపుల్లో ఏదైనా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా కొనుక్కొని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనాన్ని మనం చూడొచ్చు, వాళ్ళంతా రోడ్లపైనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇటు చివరికి ఎవరు రావట్లేదు. పైగా ప్రత్యేకంగా ఇక్కడ ఇప్పటి వరకు ఫుట్పాత్ కూడా కట్టడలేదు. అక్కడ కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున జనమంతా బయటే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ఇక్కడ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి షాపుల యజమానులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఈ షాపుల్లోకి జనం ఎందుకు రావట్లేదు, దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎంతకాలంగా మీరు ఇక్కడ షాపులు రన్ చేస్తున్నారు? 25 ఇయర్స్ నుంచి ఉన్నాం సార్, ఇక్కడ పేపర్ అమ్ముకుంటుండేనే. కానీ ఇది వేసినప్పటి నుంచి మెట్రో వల్ల షాపింగ్ కాంప్లెక్స్ కట్టిరు పెద్ద పెద్ద, మంచిగా ఉన్నది. కానీ ఇక్కడ వచ్చే పబ్లిక్ ఇటు నుంచి వస్తలేరు. గేట్ వేసినప్పటి నుంచి ఏ పబ్లిక్ కూడా ఇటు నుంచి వచ్చి తీసుకుపోతలేరు. బుక్స్ కానీ ఏం కానీ ఈ ఏరియాలో ఏం బిజినెసే అవుతలేవు. పొద్దున్న నుంచి 100 రూపాయలు 200 కూడా అంతలేము. మేము కిరాయి ఎట్లా కట్టాలి, బిజినెస్ ఎట్లా చేయాలి, తినే ఏం తినాలి. మేము ఫోర్ షాప్స్కి ఒక గ్యాప్ ఇస్తా అని చెప్పారు వాళ్ళు, మాట్లాడినాం. ఎందుకంటే అయినా ఇక్కడ అంత ఫ్లోడింగ్ కూడా లేదు, ఇక్కడ ఎవరు దిగేటోళ్ళు లేదు. మెట్రో గురించి సికింద్రాబాద్ స్టేషన్ ఎదురు అంత ఫ్లోడింగ్ ఉన్నా కానీ కూడా గ్రిల్స్ లేవు. మెయిన్ అక్కడ కావాలా, పబ్లిక్ అంతా రోడ్డు మీద పోతుంటారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి అక్కడ మెయిన్. ఇక్కడ అయితే యాక్సిడెంట్ అయ్యే ప్రొసెసర్ కూడా లేదు. ఈ షాప్లకు మాత్రం ఇబ్బంది అవుతుంది అట్లా అని. ఏంటి ఇప్పుడు షాపుల పరిస్థితి ఏంటి? అసలు లోపలికి జనాలు ఎందుకు రావట్లేదు షాపుల దగ్గర రాకపోవడం? మరి గ్రిల్ ఉన్నది కదా సార్, ఇప్పుడు పబ్లిక్ మీరు చూడండి. ఇప్పుడు మీరు హాఫ్ అన్ అవర్ కూడా నిలబడండి ఇక్కడ, ఎవరైనా దీని లోపలికి వెళ్ళి నడుస్తారా మీరు చూడండి? ఎవరు నడవరు, అంతా రోడ్డు మీద నడిచే పబ్లికే ఉంది. మీరు చెప్పండి ఏంటి సమస్య, షాపులకు ఎందుకు గిరాకీ రావడం లేదు? గ్రిల్ గురించి సార్, ఇది అయితే మార్కెట్ మొత్తం డల్ అయిపోయింది చాలా. గ్రిల్ గురించి అది చాలా కష్టం అయిపోయింది. 6 గంటల వరకు బోనీ అయితలేదు. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ఏం డిమాండ్ చేస్తారు? మేము ఏమైనా చెప్తే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటలేదు సార్. పేపర్లో వేసినాం, రిపోర్ట్స్ ఇచ్చినాం, అంతా చేసినాం. ఆర్డర్కు పోలీస్ కమిషనర్ దగ్గర మీరే పోవాలి, మీరు మాట్లాడాలి, మేమేం చెప్పాలి అని చెప్తున్నారు వాళ్ళు. మేమేం చేయాలి, ఇక్కడ దుకాణాలు చూడాలి, మళ్ళీ అక్కడ పోలీస్ కమిషనర్ దగ్గర. ఇప్పుడు వరకు పోలీస్ స్టేషన్ ఏముంది తెలియదు సార్ మనకి. మనం చూడొచ్చు ఏదైతే షాప్ల వద్ద అసలు ఏమాత్రం హడావిడి లేదు. ఒకప్పుడు నిజంగా ఇవన్నీ కూడా రద్దీగా ఉండేటటువంటి షాపులు, ఇప్పుడు ఈ లైన్లలోకి జనాలు ఎవరు రావడం లేదు. దాంతో ఖాళీగా యజమానులు ఎవరైతే షాపుల యజమానులు ఉన్నారో వాళ్ళంతా కూర్చున్నారు. లోపలికి ఎంట్రీ లేకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. మెట్రో స్టేషన్ పేరుతో మా షాపులకు పూర్తిగా అడ్డంగా ఈ గ్రిల్స్ వేశారు, అదే మాకు ఇబ్బందిగా మారిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున మెట్రో పేరుతో మెట్రో కూడా అంటే ఎల్ఎన్టీ కంపెనీ పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ షాపులు కాదు, ఈ చిన్న షాపులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ పొట్ట కుట్టకుండా ఇవన్నీ కూడా తీసుకోవాలి. అటువంటి చర్యలు తీసుకోవడం వల్ల తమకు ఎక్కడా కూడా గిరాకులు అయ్యే పరిస్థితి లేదు. ఉదయం అంతా షాపుల్లోనే ఖాళీ కూర్చుంటున్నాం, ఆ తర్వాత బోనీలు కానటువంటి పరిస్థితులు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో షాపులు ఎలా రన్ చేయాలి, షాపుల కిరాయిలు ఎలా కట్టాలంటూ ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రాజు, ఎన్టీవీ.